నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ధనాన్ని ఆకర్షించాలంటే ఏ ముద్ర ఉపయోగపడుతుంది, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు, ఈ ముద్రకి ధనాన్ని ఆకర్షించడానికి సంబంధం ఉంటుందా? విశ్వం విజయ్ గారి చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చూడండి, ముద్రలు చాలా ఉన్నాయండి. ఓకే, లైక్ చిన్ ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, పూర్ణ ముద్ర, అలా రకరకాల ముద్రలు ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు అన్నా చూసారా, ధనానికి సంబంధించిన ముద్ర ఉంది. ఆ ముద్ర పేరు ఏంటి అంటే కుబేర ముద్ర. ఏంటండి కుబేర ముద్ర? ఎవరికైతే డబ్బును ఆకర్షించాలనుకుంటున్నారో, పేర్లోనే ఉంది కుబేర ముద్ర. అందరు కూడా మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మనీ మనీ మనీ, ఎస్, థ్యాంక్ యూ సో మచ్, మనీ. సో ఈ కుబేర ముద్ర ఎలా చేయాలంటే, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఉంటాయి కదండి, ఈ టూ ఫింగర్స్ని ఏం చేయాలంటే థంబ్ ఫింగర్ను టచ్ చేయాలండి. లాస్ట్ టూ ఫింగర్స్ ఉంటాయి కదా, అది రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్. ఉంగరపోయేలు శ్రీమాన్ ఫోల్డ్ చేసి ఆకాశాన్ని చూసుకున్నా కదా పెట్టండి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి వ్యూవర్స్ కోసం. ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, చూపుడు వేలు మధ్య వేలును కలపాలి బొట్టం వేలకు. తర్వాత టూ ఫింగర్స్ని ఫోల్డ్ చేసేసి ఆకాశం చూసుకునే కదా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఉత్తరం వైపు మీరు అడగొచ్చు, ఉత్తరం వైపు ఎందుకంటే ఉత్తరానికి అధిపతి ఎవరండి? కుబేరుడు. సో ఎప్పుడైతే మనం ముద్ర వేసినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ టైప్లో అండి. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ స్విచ్ ఏం చేస్తామంటే ఫ్యాన్ తిరుగుతుంటాం. ముద్ర ఏం చేస్తాం, ముద్రల వల్ల ఏమవుతుందంటే న్యూరాన్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతుంటాయి బ్రెయిన్లో. ఎక్కువ మన 100 బిలియన్ న్యూరాన్ సెల్స్ ఉన్నాయండి. ఓకే, టోటల్ బాడీలో అంత ఎనర్జెటిక్గా కావాలంటే కొన్ని ముద్రలు మన పూర్వీకులు అంటే మన పూర్వీకులు అంటారండి, రీసెర్చ్ చేశారు చాలా వరకు కూడా. సో ఎవరికైతే మనీ రావాలని కోరుకున్నారో ఒకవైపు, వారు ఎలాంటి మనీ వైపు ఎలాంటి ఆలోచన లేని వారిని ఒకవైపు చేశారు. కొన్ని నిజంగా చూస్తే 6 to 1 ఇయర్ తర్వాత, 6 మంత్స్ టు 1 ఇయర్ తర్వాత ఎవరైతే మనీ ఎందు పాజిటివ్గా ఆలోచన గల వ్యక్తులు రిచ్ పర్సన్స్ అయ్యారు. సో ఇక్కడ మనం చేసింది కాదు, చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చాలా రీసెర్చ్ జరిగిందండి హరిత గారు. సో ఇప్పుడైతే మనం ముద్ర వేస్తాము, ఆటోమేటిక్గా ఏ ముద్ర ఇది? కుబేర ముద్ర. మనకి ఎలాంటి ఆలోచన వస్తాయి? మనీకి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైతే మన ఆరవలో విస్తరిస్తుంటుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందండి. మన హ్యూమన్ బాడీ చుట్టూ కూడా ఒక క్షేత్రం అనేది ఉంటుంది. ఈ క్షేత్రం కనుక విస్తరిస్తూ ఉంటే మనకి ఏది కావాలి, చూడండి, పాజిటివ్ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ వ్యక్తి చుట్టూ నెగిటివ్ ఆరా ఉంటుంది. ఎప్పుడైతే మణి ఎందు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నాడో తన యొక్క ఆరా సైజ్ విస్తరిస్తూ ఉంటుంది. అంటే మణి ఎందు ఆలోచించుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే కుబేర ముద్ర తీసుకొని నేను ఏమని చెప్తానంటే 2 వర్డ్స్ని రిపీట్ చేయమంటాను, 2 పదాలను. ఏమిటి అంటే, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. మనీ రావాలని అందరూ కోరుకుంటారండి. బట్ మనీ రావాలంటే ఫస్ట్ చూడండి, చిన్న బేబీ ఉందండి, ఆ చిన్న బేబీ మన దగ్గరికి రాదండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లవ్ చేసిన అంటే చూపిస్తాం, స్మైల్ చేసుకుంటూ ప్రేమ చూపిస్తుంటాం. అప్పుడు బేబీ కూడా మనం పేరు ప్రేమ చూపిస్తాం. సేమ్ లైక్ దట్, మనీ ఆల్సో ఎనర్జీ అండి. ఎవరైతే ప్రేమను మనీకి చూపిస్తారో, ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ టు మీ అనుకుంటారో, వాళ్ళకి తెలియనటువంటి ఒక ప్రేమతత్వం ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం ఉండదు. మనీ ఎందుకు రాదు చెప్పారండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనీ ఎందుకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గరికి రాదు. సో అందుకోసం ఎప్పుడైతే వాళ్ళు కుబేర ముద్ర తీసుకొని మనీకి సంబంధించి, ఏ టైంలో ఈ కుబేర ముద్ర అనేది తీసుకోవాలి, దీన్ని ఎలా చేయాలి, దీని వల్ల నిజంగా ధనం అట్రాక్ట్ అవుతుందా? ఎస్, వస్తుందండి. మీరు అన్నది ఫస్ట్ టైం అన్నారు కదా, బ్రహ్మముహూర్తం ఇస్ ద బెస్ట్ టైం అండి. బ్రహ్మముహూర్తం, ఒకవేళ బ్రహ్మముహూర్తం మిస్ అయితే మనకు ఆల్రెడీ 1 మంత్ ప్రాక్టీస్ ఉంటాయి, సామూహికంగా చేసినా కూడా అంతే రిజల్ట్స్ వస్తుంటాయండి. సో ఎప్పుడైతే ముద్ర తీసుకున్న తర్వాత ధ్యానం అంటే దాని పట్ల టైం అనేది మార్నింగ్ టైంలో రిపిటేషన్ చేస్తూ ఉండాలి. అంటే మనీకి సంబంధించినటువంటి ఆలోచన ఇంకా చేస్తూ ఉంటే డెఫినెట్గా మనీని ఆకర్షించుకుంటారండి. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే, ఎవ్రీ వీక్ కూడా, ప్రతి వారం కూడా అందరికీ చూడండి, ఒకటి ఈ సబ్జెక్ట్ అనేది విశ్వవ్యాప్తం చేయాలండి. ఏంటంటే అందరికీ రీచ్ అవ్వాలి. ఎంతోమందికి ఈ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ నిజానికి ఆరిజిన్ మన దేశమే అండి, బట్ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు దీన్ని నేర్చుకొని వాళ్ళు రిచ్ పర్సన్గా అవుతున్నారు. ఒక దేశం బాగుండాలంటే ఆర్థికంగా ఉంటే బాగున్నట్టే కదండి. సో ఆర్థికంగా బలపడాలి, దేశం బలపడాలంటే ప్రతి వ్యక్తికి కూడా అవేర్నెస్ అనేది రావాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, లేదా వాట్సాప్ లింక్ సెండ్ చేస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయితే మీకు జూమ్లో ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు క్లారిఫై అనే క్లాస్లో కూడా చేయడం అనేది జరుగుతుందండి. సింపుల్ చెప్పాలంటే వారి జీవితంలో ఏ విధంగా మార్చుకోవచ్చో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి హరిత గారు. ధనం కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండరు. కొందరు శ్రీమంతులు, కొందరు పేదవాళ్ళు. ఎలాంటి వారికి ధనం అనేది ఎక్కువగా వెళ్తుంది, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ధనం మన దగ్గర ఉండాలంటే? మంచి ప్రశ్న అండి హరిత గారు. సో
పీపీహెచ్ అని అంటారండి. ఏంటండి పీపీహెచ్? ఫస్ట్ పి ఏంటంటే పీస్ఫుల్ మైండ్, అంటే ప్రశాంతమైన మనసు ఉన్న వాళ్ళకు మనీ తెస్తుందండి మీరు చూస్తే. అండ్ పాజిటివ్ థాట్స్ ఉండాలి ఎప్పుడు కూడా. చూడండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లాస్ అయిపోయింది, నేను లాస్ అయిపోయిందని బాధపడుతూ ఉంటే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన రాదు, ఇందులో కూడా గ్రోత్ తెప్పించాలని ఆలోచన కూడా రాదు. అంటే పాజిటివ్ థాట్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా జాయ్ఫుల్గా ఉండాలి. అంటే సింపుల్ అండి, మీరు అన్నట్టుగా క్వాలిటీస్ ఏంటంటే 3 qualities అండి. ఏంటి? ఫస్ట్ పి పీస్ఫుల్ మైండ్, సెకండ్ పి పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్. ఎవరి లైఫ్లో అయితే ఇవి ఉంటాయో, మనీనే కాదండి హరిత గారు, ఏదైనా సంకల్పం సిద్ధించుకోదు. అంటే స్టూడెంట్ కనుక ఈ 3 qualities ఉన్నాయనుకోండి, మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్కు. అదే బిజినెస్ పర్సన్ అనుకోండి, ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు. అదే స్పోర్ట్స్ పర్సన్ అయినా సరే, లేదా రాజకీయ రంగంలో రాణించాలన్న ఏ వ్యక్తికి అయినా సరే, ఈ 3 qualities ఉంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో నెంబర్1 పొజిషన్కి చేరుతారని హరిత గారు. ధనం బాగా సంపాదించాలి, ధనాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే మీ దగ్గర దీనికి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? అయితే మేము ఏం చేస్తామంటే 1 month ప్రాక్టికల్స్ కనెక్ట్ చేస్తామండి. ఈ క్లాసెస్లో మీరు ఇందాకన్నారే ఏం చేయాలని, సింపుల్ అండ్ మెడిటేషన్ చేయొచ్చు, బట్ అన్ని రకాలైనటువంటి ధ్యాన పద్ధతుల కంటే కూడా ద బెస్ట్ ధ్యాన పద్ధతి టీటా స్టేట్ మెడిటేషన్ అంటారండి. ఎందుకు టీటా అంటే, అప్పుడు చూడండి ఎప్పుడు థాట్ రిలీజ్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, ఏ సమయంలో థాట్ రిలీజ్ చేస్తే ఇంపార్టెంటో ఆ సమయంలో కనుక థాట్ రిలీజ్ చేస్తే ప్రశాంతమైన మనసు నుంచి కనుక నేను ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ముందు చూసుకోగలిగితే అది ఎక్కువ శక్తినిస్తుంది. అండ్ ఇమాజినేషన్, చాలామందికి ఏంటంటే ఇమాజినేషన్ రావట్లేదండి. వారు ఊహించుకుని ఇప్పుడు క్లాస్లో కట్టైనా స్టార్టింగ్లో కూడా రాదండి, 1 week 10 days కొంతమంది 15 days పడుతుంది ఇమాజినేషన్. ఎప్పుడైతే ఇమాజినేషన్, ఇఫ్ యు సీన్ యువర్ మైండ్ క్లారిటీగా మన మనసులో చూసుకోగలిగితే మనం హ్యాండ్లో తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు. దానికోసం పవర్ఫుల్ విజులేషన్ ఉంటుంది, అదేదో కృతజ్ఞత భావన ఉంటుంది. అంటే చూడండి, ఇది ఎవరైతే కృతజ్ఞత భావన చూపిస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటారు, అలాంటి హ్యాపీ పవన్ తిప్పిస్తాం అక్కడ. నెక్స్ట్ అఫిర్మేషన్, ఇందాక మీరు అన్నారు చూసారు అఫిర్మేషన్స్, అవన్నీ కూడా రాపించడం ఉంటుంది. ఎప్పుడైతే అఫిర్మేషన్ రాస్తూ ఉంటారో, ఎప్పుడైతే క్లారిటీగా విజులేషన్ చేస్తుంటారో, ఎప్పుడైతే కృతజ్ఞత బాగుంటారో, ఎప్పుడైతే ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల వాళ్ళ మనసును అదుపులో ఉంచుకొని వారి జీవితంలోకి ఏదైతే కావాలని వారు కోరుకుంటారో వారు ప్రతి దానిని కూడా ఆకర్షించుకోవచ్చు అండి హరిత గారు. ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా మీ క్లాసెస్కి అటెండ్ కావచ్చా? ఎస్, అటెండ్ అవ్వచ్చు అండి. ఎబో 18 years నుంచి మొదలు పెడితే 65 years వరకు. ఇంకా నేను ఏమంటారంటే ఫ్యామిలీతో కలిసి కూర్చోమని చెప్పమంటారు, కూర్చొని వినమంటారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి కాకుండా ఫ్యామిలీతో ఉంటే నెక్స్ట్ తరతరాల వారి తలరాతను మార్చవచ్చు. ఏంటండి నెక్స్ట్ తరతరాల వారి తలరాత అంటే వారి తలరాతని మార్చుకోవడం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వచ్చు అండి వారికి. సో 1 month క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అది కూడా ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి, అంతేనా? ఇంకా ఏదైనా ఉందా? ఎస్, అయితే ఈ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ఎస్ ఇదే అండి. బట్ వాళ్ళు నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, క్లాసుకు రాకముందు ఒక లెక్క ఉంటుంది వాళ్ళ జీవితం, క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అంటే 1 month అటెండ్ అయిన తర్వాత వారి జీవితం ఇంకొకలాగా ఉంటుంది. అంటే కంప్లీట్గా అంటే 360 degrees వారి జీవితాన్ని అనారోగ్యం నుంచి ఎవరైతే ఉంటే ఆరోగ్యం వైపుకు, ఆర్థిక పరమైన బిల్ నుంచి ఆర్థిక స్వేచ్ఛ వైపు, ఎవరైనా రిలేషన్షిప్ సరిగ్గా లేని ఉంటే మంచి రిలేషన్షిప్ వైపు, అదేవిధంగా కెరియర్ ఎక్సలెంట్గా కూడా మార్చుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషిలో ఏ లోటు ఉందో ఆ లోటును మీరు పూడ్చుతారు, అంతేనా? ఆ లోటు లేకుండా చేస్తారు, మీ క్లాస్ ఇస్తారా? ఎస్, అవునండి, అలా ఉంటాయండి క్లాసెస్ అనేది. అంటే ఎవరికైనా సరే అండి, ఏ ఏజ్ వాళ్ళ అయినా సరే, ఎవరైనా సరే వచ్చారనుకోండి, నెగిటివ్ కొంతమంది అంటారు నెగిటివ్ ఆలోచన పదే పదే వస్తున్నాయని, ఆ ఆలోచన పక్క పెట్టుకొని సక్సెస్ అవుతారు. సింపుల్ అండి, ఆ ముద్ర మీరు అన్నారు కదా, ముద్ర వేపించేసి ఆ మనీకి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళ చేత రప్పించామనుకోండి, ఆటోమేటిక్గా వారి జీవితం బాగుంటుంది. అంటే వారి జీవితంలోకి రైట్ పర్సన్స్, రైట్ సిచ్యువేషన్స్, రైట్ ఆపర్చునిటీస్ ఎదురవుతాయి. జీవితం దూరం చేసి పాజిటివ్ని మనిషిలో నింపుతారు, అంతేనా? అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు, విన్నారు కదా. మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్, అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్, ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్టులో. అంటే నేను డబ్బు కూడా సార్ 170,000 ఖర్చు పెట్టాను సార్, ఉన్నది ఫ్రంట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు గానీ అనంతకృష్ణ స్వామి గానీ వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్, నేను వెళ్ళాను నేర్చుకున్నాను కానీ వచ్చేస్తుంది. అందరు చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది, మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరు ఏమంటారంటే నేను లేదండి, నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అన్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 members కలిసాను సార్, నేను మాక్సిమం 12 member గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.